టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా ఏఎన్ఆర్ జాతీయ అవార్డును అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ అందుకున్న టైంలో చిరంజీవి గారు గతంలో జరిగిన ఒక వివాదాన్ని పరోక్షంగా తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో వజ్రచ్రవాళ్ళలో తనకు లెజెండరీ అవార్డు ఇస్తుంటే కొందరు అడ్డుకున్నారని, దాన్ని నేను తీసుకోకుండా వదిలేశానని, ఇక ఇప్పుడు ఏఎన్ఆర్ అవార్డుతో తన ఎంట గెలిచాను, రచ్చ గెలిచానంటూ కామెంట్స్ చేశారు. దాంతో మరోసారి మెగా మంచు వివాదాలు బయటకు వచ్చాయనే విషయం మనకందరికీ తెలిసిందే. ఇక అసలు గతంలో ఏం జరిగిందో చూసుకుంటే, తెలుగు సినిమా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలు చేసుకున్న సమయంలో వీరిద్దరి మధ్య వివాదం ముదిరి పాకన పడింది. చిరంజీవి గారు లెజెండరీ అవార్డు ఇవ్వాలని ఇండస్ట్రీ అంతా నిర్ణయిస్తే తీవ్రంగా వ్యతిరేకించారు మోహన్ బాబు గారు. అయితే లేటెస్ట్గా ఏఎన్ఆర్ అవార్డు రావడంపై మోహన్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట మరోసారి. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో లీడింగ్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక సీనియర్ హీరోగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఏఎన్ఆర్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్కరికే ఇవ్వడం సబబు కాదు కదా, నా మిత్రుడు చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ఇవ్వడం నాకైతే నచ్చలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హీరోను మోహన్ బాబు గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చేటది గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారట.